వృశ్చిక రాశి. ఈ రాశి మొత్తం నక్షత్ర రాశుల్లోనే మోస్ట్ బ్రైటెస్ట్. ఈ రాశి వారు చాలా ధైర్యం కలవారు. ఎంత ప్రశాంతంగా ఉంటారో అంతే కోపిష్ఠులు కూడా. పైకి కనిపించని కోపం ఎప్పుడు కూడా వీరిలో ఉంటుంది, కానీ పైకి మాత్రం చాలా సహనశీలు మాదిరిగా కనిపిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. తమకు దక్కేదానికోసం ఎంతకైనా తెగిస్తారు, కష్టపడతారు. ఇక వీరికి జీవితంలో చాలా ఆశలు ఉంటాయి. తమకు అడ్డు వస్తే మోసం చేయడానికి కూడా వెనుకాడరు. ఇక వీళ్లకు ఈర్ష్య కూడా ఎక్కువ, కానీ అది కూడా బయటకు కనిపించదు. ఎప్పుడు మానసికంగా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం, కానీ జీవితంలో పైకి ఎదగాలనే కసి మాత్రం చాలా కసిగా ఉంటుంది. ఈ రాశి ఈ లక్షణాలు ఉండడం వెనుక నిజంగానే ఒక గ్రీకు కథ ఉంది. ఈ రాశికి తేలు గుర్తు రావడం వెనుక అద్భుతమైన కథ ఉంది. ఆ తేలు లక్షణాలనే భూదేవత మనుషులకు ఆపాదించింది. మరి ఆ కథ వృశ్చిక రాశి వారు తప్పక తెలుసుకోవాలి. పూర్వకాలంలో ఓరియన్ అనే భీకరమైన వేటగాడు ఉండేవాడు. అతను అందగాడు కూడా, మహాశక్తివంతుడు. అతడు బాణంగాని విసిరితే ఎంత పెద్ద జంతువైనా సరే నేలకి ఉరగాల్సిందే. భూమండలం మీద ఒరియన్ను మించిన మొనగాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతనికి అంత బలం రావడానికి కారణం దేవదేవుడు జ్యూస్. ఒకసారి భూమండలాన్ని చుట్టి వస్తున్న సమయంలో ఒక పూరి గుడిసె ముందు ఆగుతారు దేవుళ్ళు. అందులో జ్యూస్ కూడా ఉంటాడు. తమకు బాగా ఆకలిగా ఉందని, ఏదైనా ఉంటే పెట్టగలవా అని ఒరియన్ తండ్రి హైరియస్ను అడుగుతాడు. అలా అడగగానే తప్పకుండా మీకు పెడతాను అని అంటాడు. అయితే ఆ వచ్చిన వాళ్ళు దేవుళ్ళని ఒరియన్ తండ్రికి తెలియదు. తన దగ్గర ఉన్న ఏకైక ఎద్దును కోసి మంచి విందు ఏర్పాటు చేస్తాడు. వచ్చిన అతిథుల ప్రాణం నిలబడితే చాలు, నా ఇంటి ముందుకు వచ్చిన వ్యక్తి ఆకలితో వెళ్లకూడదు అని చెబుతాడు హైరియస్. ఇక జ్యూస్ వెళ్లిపోయే ముందు నీకు ఏం కావాలో కోరుకో అని హైరియన్ను అడుగుతాడు. నాకు పెళ్లి కాలేదు, కానీ ఒక కొడుకు కావాలని మాత్రం కోరిక ఉంది అని చెబుతాడు. మా కోసం నీ దగ్గర ఉన్న ఏకైక ఎద్దును కోసిపెట్టావు, దాని తలను ఇంటి వెనుకాల పెరట్లో పాతిపెట్టు. సరిగ్గా 9వ నెలలో వచ్చే అమావాస్య రోజు రాత్రి అక్కడ నీ కొడుకు ఉంటాడు, పెంచుకోమని చెప్పి దీవించి వెళ్ళిపోతారు ఆ దేవుళ్ళు. సరిగ్గా 9 నెలల తరువాత హైరియన్కు కొడుకు అక్కడ దొరుకుతాడు. అతడే ఒరియన్. ఇతను చాలా అందగాడు. అతని అందాన్ని చూసి మహారాజుల కూతుళ్ళు పెళ్లి కోసం ప్రాధాయపడతారు, కానీ ఒప్పుకోడు. అతని వీరత్వాన్ని చూసి తమ దగ్గర పనిచేయాలని రాజులు అడిగినా సరే స్వతంత్రంగా ఉండేందుకే మొగ్గు చూపుతాడు ఒరియన్. అయితే ఓసారి ఒనేపియన్ అనే రాజు కూతురుని చూసి ప్రేమిస్తాడు ఒరియన్. ఆమెతో చట్టాపట్టలేసుకుని తిరుగుతాడు. అయితే ఆమె తండ్రి ఒరియన్ను ఒక కోరిక కోరుతాడు. అడవిలో దగ్గరలో ఉన్న తమ రాజ్యంపైకి భీకరమైన జంతువులు వస్తున్నాయని, వాటిని వేటాడి చంపాలని కోరుతాడు. తమ రాజ్యాన్ని కాపాడితే తన కూతురునే కాదు, ఈ దేశానికి భవిష్యత్ రాజువు కూడా నువ్వేనని ప్రకటిస్తాడు. ఇంతే కదా అని ఒరియన్ భీకరమైన జంతువులను చంపేస్తాడు. ఒకటి కాదు, రెండు కాదు, వేలాది జంతువులను చంపేస్తాడు. పెద్ద జంతువు అనేది లేకుండా చేస్తానని శపథం చేస్తాడు ఒరియన్. అయితే ఇలా చంపుకుంటూ పోతుంటే భూదేవత అయిన గాయీయ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వేట ఆపాలని ఆదేశించినా సరే వెనక్కి తగ్గడు. దీంతో తన దగ్గర ఉన్న భారీ తేలును అతనిపైకి పంపుతుంది. ఈ గ్రహంపై జీవులను రక్షించే బాధ్యత నీది అని ఆ తేలుకు చెబుతుంది. ఒరియన్ను చంపి తన దగ్గరకు రావాలని ఆదేశిస్తుంది. దీంతో ఒరియన్పైకి భారీ తేలు యుద్ధం చేస్తుంది, కానీ ఒరియన్ శక్తి ముందు అది ఓటమి దశకు చేరుకుంటుంది. ఒరియన్ భారీ కత్తులు బాణాలతో ఏకదాటిగా దానిపై ప్రయోగిస్తూ ఉంటాడు. అయితే అది నేరసించినట్టుగా నటిస్తూ తన దగ్గరకు వచ్చి తోకతో తలపై కొడుతుంది. ఆ విషం దాటికి ఒక్క సెకండ్లోనే కుప్పకూలిపోతాడు ఒరియన్. వాస్తవానికి విషప్రయోగం లేకుండా ఒరియన్ని చంపాలనుకున్నా అది దాని వల్ల కాదు. ఇక వృశ్చికం చేసిన పనికి దానిని స్వర్గం లోకానికి దగ్గరలోని నక్షత్ర రాశికి దగ్గరగా ఉంచుతుంది ఆ దేవత. వృశ్చికం యుద్ధం చేసిన సమయంలో పుట్టిన వారికి ఈ తేలు లక్షణాలు వస్తాయని ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి ఈ తేలుకు దైవత్వం వస్తుంది. ఇది మొత్తానికి వృశ్చికం యొక్క కథ. చెడు చేయాలని దాని ప్రయత్నం కాదు, మంచిని రక్షించే విధంగా చెడుకు తలపడింది, కానీ తప్పుడు ఉద్దేశంతో మాత్రం అసలే కాదు. కానీ అనుకున్నది సాధించడానికి ఏమైనా చేస్తుంది అనేదానికి ఇదే నిదర్శన. మరి మీది వృశ్చిక రాశి అయితే తప్పకుండా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.